Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిమ్మగడ్డ ఆ నిర్ణయానికి చుక్కెదురు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఆగిపోయిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. దౌర్జన్యాలు బెదిరింపుల కారణంగా అప్పట్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి రెండవసారి అవకాశం ఇస్తారట. తాము నామినేషన్లు వేయాలని అనుకున్నా అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు బెదిరింపుల కారణంగానే వేయలేకపోయినట్లు తగిన ఆధారాలతో కలెక్టర్లను కలవాలని నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అంటే ఒకే ఎన్నికకు సంబంధించి అభ్యర్థులకు నామినేషన్లు వేసే అవకాశం నిమ్మగడ్డ రెండవసారి కల్పిస్తున్నట్లు అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలంటే గొడవలు జరగడం చాలా సహజం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక ఎన్నికలంటే జరిగేది ఇదే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఇక ప్రస్తుతానికి వస్తే అర్ధాంతరంగా వాయిదా పడే నాటికి దాదాపు 24% స్థానాల్లో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు డిక్లేర్ చేసేశారు. ఈ విషయాన్ని నిమ్మగడ్డే స్వయంగా మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ గెలిచిన స్థానాలన్నింటిలో మళ్ళీ నామినేషన్లు వేయడానికి టీడీపీ ఇప్పుడు రెడీ అయితే పరిస్థితి చాలా గందరగోళంగా తయారవుతుంది. జడ్పీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టాలన్న చంద్రబాబు నాయుడు డిమాండ్కు నిమ్మగడ్డ మద్దతుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో మాట్లాడుతూ నిమ్మగడ్డ తాజా ఆదేశాలను అంగీకరించేది లేదని అన్నారు. కమిషనర్ ఆదేశాలను తమ పార్టీ కోర్టులో ఛాలెంజ్ చేస్తుందన్నారు. వాయిదా వేసే నాటికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రకటించిన ఇదే నిమ్మగడ్డ కొన్ని రోజుల తరువాత దౌర్జన్యాలు బెదిరింపులు జరిగాయని చెప్పడమే విచిత్రంగా ఉందని అన్నారు. సజ్జల తాజా ప్రకటన చూస్తూ ఉంటే నిమ్మగడ్డ ఆదేశాలను వైసీపీ కోర్టులో ఛాలెంజ్ చేయడం ఖాయమని అర్థమైపోతోంది. ఇదే జరిగితే ఎన్నికల నిర్వహణకు ఎన్ని రోజులు పడుతుందో చూడాలి.